वेलकम टू कनिष्का आईएएस आया महेंदर रेड्डी मनम ई रोजु मिशन कर्मयोगी अनेदि विविध दिनपत्रिकलो वच्चिन ओक अंशान्नि करंट अफेयर्स अनुकोंडि लेदा भारी संस्करणलो उद्योगुललो राबोतुन्न एंटि अन्नदानि कूडा मनम चर्चिद्दाम इक्कड మనం ఇటీవల కాలంలో ఒక సంస్కరణ గురించి చర్చించాం. దాన్ని మనం దేంతో అని చూసామంటే ఎన్ఆర్ఏ, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఏంటంటే ఎగ్జామ్కు లేదా ఉద్యోగానికి ముందు సంస్కరణ. అది ప్రీ రిక్రూట్మెంట్ రిఫార్మ్, ప్రీ రిక్రూట్మెంట్ రిఫార్మ్ అది. ఇప్పుడు ఈ కర్మయోగి, మిషన్ కర్మయోగి ఏంటంటే పోస్ట్ రిక్రూట్మెంట్ రిఫార్మ్. స్పష్టంగా మనం గతంలోనే ఒక నెల రోజుల క్రితం ఒక సంస్కరణ పరీక్షలు, పరీక్షలు రాబోతున్న సంస్కరణలు అన్న దాంట్లో చెప్పాం. నీతి ఆయోగ్ దాంట్లో పేర్కొన్న విధంగా క్రమంగా అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క మిషన్ కర్మయోగి కూడా మనం చూస్తున్నాం. మిషన్ కర్మయోగి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనములో ఉన్న క్యాబినెట్ సెక్రటరీ నుంచి కింది స్థాయి క్లర్క్ వరకు దాదాపు 46 లక్షలు, అంటే దాదాపు 50 లక్షలు వేసుకోండి, ఈ 50 లక్షల మంది ఉద్యోగులకి ఒక న్యూ టాస్క్ అని చెప్పవచ్చు. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది కనుక చూస్తే, ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఆయా డిపార్ట్మెంట్నే గురించే ఆలోచిస్తున్నారు తప్ప విశాల దృక్పథం కానీ లేదు, లేదా కొన్నిసార్లు జాతీయ దృక్పథం కూడా లోపించి ఉంది అన్న దాన్ని రూపుమాపడం కోసం ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నది అని చెప్పవచ్చు. వాస్తవంగా దీనికి ఆలోచన మొగ్గు తొడిగింది ఎప్పుడు అని అంటే 2017లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముస్సోరిని సందర్శించినప్పుడు, ముస్సోరిలో ఏముంది అన్నది కనుక చూస్తే, ఈ యొక్క ఐఏఎస్ ఎంపిక అయిన తర్వాత శిక్షణార్థులు ఉండేది లాల్ బహదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ ఏదైతే ఉందో అక్కడికి ఈయన 2 రోజుల కాలం పాటు గడిపాడు. వారితోటి ఎవరితోటైతే ఎవరైతే శిక్షణ తీసుకుంటారో వాళ్ళతోటి, వాళ్ళతో జరిపిన చర్చల ఫలితంగా గమనించింది ఏంటంటే ఉద్యోగ ఎంపిక అనంతరం కూడా కొంత సంస్కరణ అవసరమే అన్నదాన్ని గుర్తించి, ఇప్పటి వరకు పూర్తిగా రూల్ బేస్డ్గా జరుగుతున్న దాన్ని ఇకపై రోల్ బేస్డ్గా ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. దీని మూలం ఎక్కడ జరిగింది అంటే 2017 ముస్సోరిలోనే జరిగింది అని మనం చెప్పవచ్చు. మరి రూల్ బేస్డ్కు రోల్ బేస్డ్కు ఏంటి తేడా అన్నది కనుక చూస్తే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తూ ఆచరిస్తూ చేస్తున్నదే రూల్. మనం కొంతమంది నీతివంతమైన అధికారులను కూడా చూసినప్పుడు వాళ్ళు రూల్ ప్రకారమే చేస్తారు అని అన్నాం. సో ఇప్పుడు రోల్ ప్రకారం అంటున్నాం. రోల్ అంటే వాళ్ళు చేసే కార్యక్రమం. ఈరోజు ఉదాహరణకు ఈయన ఇంజనీరింగ్ విభాగంలో చేసిన సెక్రటరీ గారు ఎవరైనా ఉంటే, రేపు ఆయన ఇంకొక విభాగానికి వెళ్ళాడనుకోడు, సైన్స్ అండ్ టెక్నాలజీకో ఎడ్యుకేషన్కో ఇంకో దానికో వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ డిపార్ట్మెంట్ గురించి ఆలోచించాడు ఇంతకుముందు ఇక్కడ. ఇలా కాకుండా ఒకటే విధానం మనం ఇక్కడ తీసుకుంటున్న ఒక నిర్ణయం. ఈరోజు ఒక మురికి కాలువ నిర్మాణానికి తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే, ఇది రేపు రోడ్డు అండ్ భవనాల వారికి కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కానీ అన్నిటికీ కూడా ఉపయుక్తంగా ఉండేటట్లు నిర్ణయాలు ఉండాలనే ఉద్దేశంతో రోల్ బేస్డ్ అనేది ఒక నిర్ణయం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీన్ని మొత్తం మరి ఎవరు పర్యవేక్షించాలి, ఎక్కడి నుంచి రావాలి, ఏంటి అన్నది కనుక చూస్తే, ప్రైమ్ మినిస్టర్ హెచ్ఆర్ కౌన్సిల్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ప్రైమ్ మినిస్టర్ హెచ్ఆర్ కౌన్సిల్, ఇది నేషనల్ ఫ్రేమ్ ఫర్ సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. పిఎం హెచ్ఆర్ కౌన్సిల్లో సభ్యులు ఎవరు ఉంటారంటే, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఇందులో ఉంటారు, అంటే ఉన్నవాటికి.
అదే విధంగా ఎంపిక చేయబడిన క్యాబినెట్ మినిస్టర్స్ వీరితో పాటు దేశ విదేశ లో వివిధ రంగాలలో నిపుణులైన వారు అంటే ఇండియాలో కానీ విదేశాలలో ఉన్న వాళ్ళు కానీ వివిధ రంగాలలో నిపుణులైన వాళ్ళు పాలసీ మేకింగ్లో బాగా అనుభవం కలిగిన వారు వీరందరూ కూడా ఒకటిగా ఉంటారు. వీళ్ళు కాబోయే లేదా రాబోయే మార్పులు కానీ చేర్పులు కానీ ఏమున్నా ఏ రకమైన వ్యవస్థలు ఉన్నా దానికి కావలసినవన్నీ కూడా ఇస్తారు. వీరికి సహాయకారిగా ఉండడం కోసం కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ అంటే సమన్వయ కమిటీ అనేదాన్ని ఒకటి ఉంటుంది. ఈ సమన్వయ కమిటీ ఒక అటానమస్ బాడీని నిర్మించాలి. మొత్తం ఇందులో ఏంటి అది అంటే కెపాసిటీ బిల్డింగ్ మిషన్. ఈ కెపాసిటీ బిల్డింగ్ మిషన్ మొత్తం కలిపి ఈ ఉద్యోగులకు ఆల్రెడీ ఉన్నవారికి భవిష్యత్తులో రాబోతున్న వారికి 5 సంవత్సరాల కాలం పాటు అంటే 2020 నుంచి 2025 మధ్య కాలంలో వీరందరికీ శిక్షణ డిజిటల్ ట్రైనింగ్ అనేదాన్ని ఒకదాన్ని ఇవ్వాలి. ఈ యొక్క డిజిటల్ ట్రైనింగ్ కోసం దాదాపుగా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు అంటే రాబోయే కాలంలో ఈ ఇస్తున్న నిర్వహణ మొత్తానికి కూడా దాదాపుగా 510 కోట్ల రూపాయలు అవుతుంది. మరి ఈ 510 కోట్ల రూపాయలు శిక్షణ వీరికి ఇస్తూ ఉన్నాం దాదాపు 46 లక్షల మంది ఉద్యోగులకి. మరి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సెక్రటరీ లెవెల్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ప్రతి సంవత్సరం వారి యొక్క వేతనం నుంచి సబ్స్క్రిప్షన్ కోసమై 431 రూపాయలు కూడా ప్రతి ఉద్యోగి చెల్లించాలి. దీని ఆధారంగానే వారికి శిక్షణ అనేది ఉంటుంది, ఇది కంపల్సరీ. మరి దీనికోసం దేన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ దేని ఆధారంగా ఏర్పాటు చేస్తున్నాం అన్నది కూడా ఒకటి ఉంది మనకి. అదేంటంటే డిజిటల్ వనరుల నిర్వహణ కోసం ఆన్లైన్ శిక్షణకు కంపెనీల చిట్ట కింద ఏర్పాటు అవ్వబోతున్నది ఏంటంటే ఈ యొక్క ఎస్పీవి డిజిటల్ కార్యక్రమాల కోసం. ఇది ఆన్లైన్ శిక్షణ, ఆన్లైన్ రూపంలో ఇది శిక్షణ ఉంటుంది. దీనికోసం ఈరోజు ఒక న్యూ టీవీ ఛానల్ డిటిహెచ్ కర్మయోగి డిజిటల్ ఛానల్ అనేదాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కర్మయోగి డిజిటల్ ఛానల్ ద్వారా వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఇప్పటికే మనకు కొన్ని టీవీ ఛానల్స్లో అంటే చూసే ఉన్నాం మనం ఎడ్యుకేషన్కు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని లో ఇది అదనంగా మరొకటి చేరబోతుంది. ఇది ప్రభుత్వంలో ఉద్యోగిగా అంటే మనం ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసి ఉదాహరణకు సివిల్ సర్వీస్ తీసుకుంటే ఎగ్జామ్ రాసిన తర్వాత దాని అనంతరం శిక్షణ ఫౌండేషన్ కోర్సులో వచ్చిన మన మార్కులని మన యొక్క నైపుణ్యాన్ని ఆ తర్వాత ఉద్యోగం నిర్వర్తిస్తున్నప్పుడు వచ్చిన నైపుణ్యాన్ని ఇవన్నీ కలిపి ప్రతి 5 లేదా 10 సంవత్సరాలు ఒకసారి మదింపు కూడా చేసే అవకాశం ఉంటుంది అన్నది మనకు అర్థమవుతూనే ఉంది. అదేవిధంగా మరి దీనివల్ల లక్ష్యం ఏంది, ఏమేం జరుగుతుంది అనేది కనుక చూస్తే సివిల్ సర్వీసుల యొక్క సామర్థ్యం పెంపడం. సివిల్ సర్వీస్ అంటే కేవలం ఒక ఐఏఎస్ ఐపీఎస్ డిఎస్పీ కలెక్టర్ అనే కాదు, పౌర సేవలలో పనిచేసే ప్రతిదీ అది మున్సిపాలిటీ కానీ ఇంజనీరింగ్ విభాగం కానీ విద్యా విభాగం కానీ ఇంకొకటి కానీ అన్నీ కూడా దీని కిందకే వస్తాయి. సో సివిల్ సర్వీసుల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం, అదేవిధంగా ఒకే దృక్పథంతో పనిచేయడం ఉద్యోగులందరూ. ఇదే కనుక ఇప్పుడు మనం చేయబోతున్నది ఇంప్లిమెంట్ అవ్వబోతుంది కాబట్టి ఈ సంస్కరణ ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగ సంస్కరణ అని చెప్పవచ్చు. దీంట్లో ఉద్దేశం కూడా మనకు క్లియర్గా అనిపించింది ఏంటంటే సులభ జీవనం, సులభతర వాణిజ్యం, అదేవిధంగా ఉద్యోగులకు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సామాన్య ప్రజలకు మధ్య ఉన్న అగాధాన్ని ఆ యొక్క దూరం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం దీని యొక్క ప్రత్యేకమైనది. దీనికోసమై ఆల్రెడీ మన డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు కూడా చెప్పాం, ఐ గాట్ కర్మయోగి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వీరికి శిక్షణ ఉంటుంది. ఇదంతా కూడా
వీరు పెట్టే పరీక్షకు ఎంపిక అయ్యి ఉద్యోగంలో చేరబోతున్న వారికి చేరిన వారికి సంబంధించింది కానీ ఇది ప్రీ రిక్రూట్మెంట్ కాదు పోస్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియ సో దీని గురించి మనకు పరీక్షలో కొంత కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రశ్నలు రావచ్చు కానీ ఇప్పుడు దీనికోసం మీరు శిక్షణ అనేది వగర అన్నట్టు ఏం అవసరం లేదు మీకు సో ఈ యొక్క ఇందొక మరొకసారి ఇది చిన్న పాయింట్ని ఇక్కడ రిపీట్ చేస్తాను రిపీట్ అని కాదు కంటిన్యూయేషన్లో పిఎంహెచ్ఆర్ కౌన్సిల్లోకి ఈనాడు దేశంలో ఉన్న అన్ని శిక్షణా సంస్థలు ఏ శిక్షణా సంస్థలు ఇవంటే ఉద్యోగులకు ఇచ్చే శిక్షణా సంస్థలు ఒక్కొక్క దగ్గర ఒకటి ఉన్నాయి ఉదాహరణకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వారికి నాగపూర్ దగ్గర కానీ రైల్వేకి సంబంధించిన వాళ్ళు బరోడా దగ్గర కానీ సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి మొత్తానికి కూడా ఇది ఒక మాతృ సంస్థలాగా పనిచేస్తుంది సేమ్ మొన్న మనం ఎన్ఆర్ఈఎన్ చూసాం కదా ఇందులోకి వచ్చి ఏమేం చేరాయి ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్సి చేరాయి ఆర్ఆర్బి చేరాయి మనం చెప్పుకుంటున్నట్టుగా ఐబిపిఎస్సి ఏ విధంగా చేరాయో సిమిలర్గా దీని కిందికి ఉద్యోగుల ఎంపికను ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాతృక సంస్థ ద్వారా లాగా ఇది పనిచేస్తుంది ఏది ప్రైమ్ మినిస్టర్ హెచ్ఆర్ కౌన్సిల్ అనేది దీని ద్వారా కేవలం కేంద్ర ప్రభుత్వమే కాకుండా కోరితే కనుక వివిధ రాష్ట్రాల వారికి కూడా ఈ సౌకర్యాన్ని అందజేయడానికి సిద్ధమే దాంతోపాటు విదేశాలకు సంబంధించిన ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి కూడా ఈ వ్యవస్థ సిద్ధంగా ఉంటుంది ఇది ఒక అతిపెద్ద భారీ ఉన్నతమైన లక్ష్యాలతో కూడుకున్న ప్రభుత్వ ఉద్యోగుల సంస్కరణ పథకం అని మనం చెప్పవచ్చు మరి విదేశీ ఉద్యోగులకు మనం ఎట్లా ఇస్తామంటే ఆల్రెడీ మనం ఇస్తున్నాం కొందరికి భూటాన్కు సంబంధించింది కానీ కొన్ని సందర్భాలు నేపాల్ కానీ కొన్ని సందర్భాలు వివిధ మయన్మార్ కానీ మారిషస్ కానీ ఇట్లా కొన్ని దేశాలకు సంబంధించిన మాల్దీవ్స్ కానీ వాళ్ళకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు మన ప్రభుత్వం శిక్షణ ఇస్తూనే ఉంది అంటే అవుట్సోర్సింగ్ బేస్డ్గా మనం వారి నుంచి కొంచెం చార్ట్ చేసి వారికి శిక్షణ ఇస్తున్నాం ట్రైనింగ్ సో ఇది కేవలం ఒక సెంట్రల్ గవర్నమెంట్గా కాదు వివిధ రాష్ట్రాల ఉద్యోగులకును మరియు ఇతర దేశాలకు సంబంధించిన వారికి కూడా ఇస్తాం ప్రత్యేకంగా హోలిస్టిక్గా దీన్ని కనుక మనం చూస్తే ఏమనిపిస్తుందంటే ఒక నూతన విధానం మారిన ప్రపంచంలో సరళీకృత ఆర్థిక విధానాలు తర్వాత వచ్చిన మార్పులు ఈనాడు అనేక రకాలుగా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అవేర్నెస్ పెరగడం పబ్లిక్ అందరూ కూడా రెస్పాన్సిబుల్ ఎంప్లాయీస్ లేదా బాధ్యతతో కూడిన వాళ్ళు దేశ సమగ్రతతో కూడిన ఆలోచన విధానంతో అంటే ఇంతవరకు ఉన్న వాళ్ళు లేరన్నది కాదు ఇప్పుడు మరొక దృక్పథం అనేది మారుతూ వస్తూ ఉంది దీనికి అండర్ కంట్రోల్ మొత్తం ఎవరికి వస్తుందంటే ప్రైమ్ మినిస్టర్ ఆధీనంలోకి రాబోతుంది అన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ ఆల్